హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ సాయి. ఫైనల్లీ మన డ్రీమ్ రైడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది లదాఖ్ అనమాట. వచ్చేసి 4 అవుతుంది అనమాట. ఫ్లైట్ 9:15కి, ఇంకో 1 అవర్లో నేను స్టార్ట్ అయిపోతా. లగేజ్ మొత్తం ప్యాక్ అయిపోయింది, నేననే ప్యాక్ చేసుకున్నా. ఇంకా లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రైడ్ అయితే కొంచెం నీట్గా చేద్దాం అనుకుంటున్నా. ప్రతి రైడ్ నన్ను నేను ఎక్కువ చూపించుకునేటువంటి, వ్లాగింగ్ ఎక్కువ చేసేటువంటి. ఈసారి వ్లాగింగ్ తక్కువ చేసి బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది కాబట్టి ఆ నేచర్ని ఎక్కువ చూపెడదాం అనుకుంటున్నాను. అలానే ఈ రైడ్కి నేను కెమెరా కూడా క్యారీ చేస్తున్నాను మంచి మంచి ఫొటోస్ రావడానికి. ఈ కెమెరా ఇచ్చింది మా కజిన్ అన్నయ్య అనమాట. అన్నయ్య ఈ వీడియో కనుక చూస్తుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. నీ వల్లనే మంచి మంచి థంబ్నెయిల్స్ కానీ ఫోటోస్. చూపెట్టడం అనేది ఎక్కువ టైం చూపిస్తా అని అలానే చాలా టైం లాప్స్ అయితే ఇప్పుడు దాకా పెట్టాను. అందులో నాకు ఏది నచ్చితే అదే నేను యాడ్ చేస్తాను వీడియో లోపలికి. ఇప్పుడు వచ్చేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట. టైం వచ్చేసి 1:20 అయిందనమాట. అయినా నాకేం నిద్ర రావట్లేదు. ఈ ఎయిర్పోర్ట్ అంతా తిరిగేసిన 2 టైమ్స్. కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చేసి 7:30కి ఉందన్నమాట. నియర్లీ 6 అవర్స్. ఇప్పుడు 6 అవర్స్ పడుకోవాలి హాయిగా. లదాఖ్ ఫ్లైట్ వచ్చేసి నేను లెఫ్ట్ సైడ్ తీసుకున్న సీట్స్, ఎందుకంటే మంచిగా వీడియో అనేది వస్తుంది. మౌంటైన్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి ఉంటుంది అన్నమాట ఢిల్లీ టు లదాఖ్కి వెళ్ళేటప్పుడు. లదాఖ్ నుంచి ఢిల్లీకి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ సీట్స్లో బెస్ట్ లొకేషన్ అనేది దొరుకుతుంది. విషయం అయితే తెలిసింది, ఇదిగోండి ఇక్కడ ప్లాటినం ఉంది కదా. మన కార్డ్స్లో ఏదైనా ప్లాటినం అని ఉంటే హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ హైదరాబాద్లో కానీ ఢిల్లీ కానీ ఏ ఎయిర్పోర్ట్లో అయినా ప్లాటినం ప్రీమియం లాంజ్ అని ఉంటుందంట. ఇక్కడికి వస్తే ఫ్రీగా ఫుడ్ అనేది ఇస్తారు, టేక్అవే కానీ. లోపల లాంజ్ ఉంది, అక్కడ కూర్చోవచ్చు. అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఫుడ్ ఇస్తారు. సో ఇదైతే నేను కొత్త విషయమే చెప్తున్నాను అనుకుంటున్నాను. జస్ట్ ఇది ఒక్క కార్డు ఉండడం వల్ల ఫ్రీ ఫుడ్ అయితే మనకి ఎయిర్పోర్ట్లో దొరికింది. అడి వచ్చేసి నాకు 4 కార్డ్స్ ఇచ్చారనమాట. ఇవి ప్లాటినం కార్డ్స్. సో ఈ ప్లాజా ప్రీమియం లాంజ్ దగ్గరికి వెళ్తే ఫ్రీ ఫుడ్ అన్లిమిటెడ్ ఇస్తారని చెప్పారనమాట. ఇప్పుడు నేను మళ్ళీ 2 కాఫీస్ చెప్పా ఎక్స్ట్రాగా, ఓకే అన్నాడు. అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఇస్తారనమాట. ఇది ఎన్ని రోజులకి ఒకసారి వర్క్ అయ్యింది అనేది మాత్రం నాకు తెలీదు, కానీ ఫ్రీ ఫుడ్ అయితే వస్తుంది ఆ ప్లాటినం కార్డు ఉండడం వల్ల. అది సక్సెస్ఫుల్ అంటే రోజు ట్రాన్సాక్షన్ అనేది మంత్లకి ఒకసారి కానీ అట్లా ట్రాన్సాక్షన్ చేస్తే పనిచేసింది అన్నారు వాళ్ళు. మొత్తానికి టైం వచ్చేసి 6:35 అవుతుంది. నేనైతే నైట్ పడుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఫుడ్ తిన్నా చార్జింగ్ కేబుల్ చూపిస్తా అది చార్జింగ్ పాయింట్ అన్నమాట. అక్కడ కూర్చొని ఇంకా
ఫోన్ చూసుకుంటా గేమ్లు ఆడుకుంటా అయిపోయింది. ఎప్పుడు ఫిక్స్ అయిందో కూడా తెలియలేదు. అసలు ఓ హాఫ్ అన్ అవర్ ఓ 10 నిమిషాలు కూడా పడుకోలేదు. నేనైతే మొత్తం ఇట్లా ఇయర్ పాడ్ పెట్టుకొని పాటలు వింటూనే ఉన్నా, గేమ్స్ ఆడుతూనే ఉన్నా, ఫోన్ ఛార్జింగ్లో పెడుతూనే ఉన్నా, కెమెరా కూడా ఛార్జింగ్ పెట్టేసిన ఫుల్ అయిపోయింది. లెహ్ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. రాగానే ఆర్టీపీసీఆర్ అడిగారు, కోవిడ్ 2 డోసెస్ అడిగారు. అదిగోండి ఎయిర్పోర్ట్ వచ్చేసి అదే అనమాట. చాలా చిన్నగా ఉంది ఎయిర్పోర్ట్, వీడియో కూడా షూట్ చేద్దన్నారు. నేను మాట్లాడుతున్నా కూడా మొత్తం నా ఫాగ్ అంటేస్తుంది, మాస్క్ తీసి మాట్లాడాల్సి వస్తుంది, మొత్తము స్పెట్స్ అంతా ఫాగ్ అయిపోతుంది. ఇప్పుడు 2 డిగ్రీస్ ఉంది టెంపరేచర్ వచ్చేసి, ఎండ ఇంతున్నా కూడా 2 డిగ్రీ అనమాట జైలో. నాకు 2 డోసెస్ అయిపోయినాయి, అలానే వ్యాక్సిన్ ఆర్టీపీసీఆర్ కూడా ఉంది. తమ్ముడికి ఆర్టీపీసీఆర్ ఉంది కానీ సింగిల్ డోస్ అయ్యింది, ఎందుకంటే వాడు చిన్నోడు 15 ఇయర్సే వాడిది. అయినా కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తే మేడంని పంపించేసింది, ఆ ఏం కాదు వెళ్ళిపోండి. ఫస్ట్ ఏమో అన్నది ఇట్లా మీరు చేయాలి, కోవిడ్ రిపోర్ట్ ఇక్కడ తీసుకోవాలి ఆర్టీపీసీఆర్ ఇక్కడ కూడా అన్నారు, ఎందుకంటే 2 డోసెస్ కాలే కదా అని. కొంచెం రిక్వెస్ట్ చేయగానే ఓకే ఓకే వెళ్ళిపోండి అన్నారు. ఈ ఎయిర్ కూడా ఎక్కువ టైపు పీల్చొద్దని డ్రైవర్ అన్న చెప్పారు. సో ఇంకా లేట్ చేయకుండా హోటల్కి అయితే వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుకుందాం ఏమైనా ఉంటే. ఘోరంగా చల్లింది, నేను పక్కన హీటర్ పెట్టుకుని ఇక్కడ హాట్ వాటర్ తాగుతున్నా. షూలు కూడా ఇప్పలేదు, నేను వచ్చి ఆల్రెడీ 1/2 అవర్ అయింది, షూలు ఇప్పలేదు, స్వెటర్ ఇప్పలేదు, ఈ పైన క్యాప్ ఇప్పలేదు, చెవుల లోపల తూది పెట్టుకున్నా, అయినా కూడా ఫుల్ కూల్ అనేది ఉంది. ఇక్కడ బాత్రూమ్స్లో కూడా ఫ్లష్ పనిచేయదు, ఎందుకంటే వాటర్ ఎక్కడ ఫ్రీజ్ అయిపోతాయేమో అని ఫ్లష్ పనిచేయదు అని చెప్పారు ఈ వింటర్ సీజన్స్లో. అది చూడండి ఎంత రాడ్ అంతా హీట్ అయిపోయింది, ఫుల్ సెగ తగులుతుంది నా బాడీకి అంతా. అయినా కూడా నాకు చాలా అంటే చాలా చలిగా ఉంది.
లదాఖ్ అంటే నేను చాలా వీడియోస్ చూసా, కానీ ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సాయంత్రం 4 దాకా అయితే ఎక్కడికి లేదు, జస్ట్ రూమ్లోనే పడుకోండి, మీకు ఎంత చిల్ అవుతా అంటే చిల్ అవ్వండి, రూమ్ బయటకు వచ్చి అంతేగాని ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు. దారా లోపల దారా లోపల వచ్చేసి నేను ముందే చెప్పాను, నేను బ్లాగింగ్ తక్కువ చేస్తా, చూపెట్టడం వ్యూ అనేది ఎక్కువగా చూపిస్తానని. సో ప్రతి డే మిస్ కాకుండా చూడండి. అలానే ప్రతి డే స్లో మోషన్ షార్ట్స్, 360 డిగ్రీస్ వ్యూ చూపెట్టడము, అలాగే టైం ల్యాప్స్ అలాంటివన్నీ ఉంటాయి. సో డోంట్ మిస్ దిస్ వీడియోస్. ఈ లదాఖ్ సిరీస్ మాత్రం నీట్గా చేద్దాం అనుకుంటున్నా, కెమెరా క్వాలిటీ కానీ అన్నీ ప్రతి ఒక్కటి. సో డోంట్ మిస్ దిస్ వీడియోస్. మళ్ళా 4 o'clock కలుద్దాం.